నమస్తే కాంగ్రెస్కి సంబంధించిన విషయాన్ని ఒకటి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు చూడవచ్చు ముప్పై ఐదు చోట్ల లేని పార్టీ ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అది కాంగ్రెస్ నిజంగా ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఎందుకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇక్కడ ఇక్కడున్న కాంగ్రెస్ నేతలు ఈ మధ్య చెప్తుంది ఏంటంటే మేము అధికారంలోకి వస్తాం తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు నిజంగా వాళ్ళు చెప్తున్నంత క్రమంలో వాళ్ళు గెలుస్తారా అని చెప్పి మాట్లాడుకుంటున్న క్రమంలో కాంగ్రెస్లోనే చాలామందికి అనుమానాలు ఉన్నాయి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మనం మీదికి చెప్తున్నంత మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మీదికి చెప్తున్న మాటలకు సంబంధించి ఫీల్డ్లో అలా ఉందా ఫీల్డ్లో పరిస్థితి ఏంది అని చెప్పి ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళ నుంచి వాళ్ళకే తెలుస్తున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడానికి ముప్పై ఐదు చోట్ల అభ్యర్థులు లేరన్న విషయం ఇది మనం చెప్తుంది కాదు ఏదో ప్రతిపక్షానికి సంబంధించిన మిగతా పార్టీలో లేకపోతే అధికార పక్షమో కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలో చెప్తున్న విషయం కాదు స్వయంగా కాంగ్రెస్కి సంబంధించిన ఎవరైతే వ్యూహకర్త ఉన్నారో సునీల్ కనుగోలు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తున్న మాటే కాంగ్రెస్కు తెలంగాణలో ముప్పై ఐదు చోట్ల అభ్యర్థులు లేరన్న విషయం అంటే ఒక పార్టీ గెలవాలంటే నిజంగా అన్ని ప్రాంతాలలో అన్ని నియోజకవర్గాలలో ఒకటికి రెండు స్థా ఒక అభ్య ఒక్క స్థానంలో ఇద్దరు అభ్యర్థులు ఇట్లా పోటీ పడే పరిస్థితి ఉండాలి అలాంటిది ఇలా కాంగ్రెస్ తెలంగాణలో మనం ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే దగ్గర దగ్గర యాభై ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి ఇలా పరిస్థితి ఏంటంటే ముప్పై ఐదు స్థానాలల్లో అభ్యర్థులు లేరు మరి మనం తెలంగాణ లెక్కలు ఒకసారి చూసుకుంటే నూట పంతొమ్మిది స్థానాలలో ముప్పై ఐదు స్థానాలలో ఈ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరంటే ఇక వాళ్ళు పోటీ పడాల్సిన స్థానాలు ఎన్ని అంటే ఎనభై ఐదు స్థానాలలో వాళ్ళు పోటీ పడాలి ఎందుకంటే అభ్యర్థులు లేని చోట వీళ్ళు చేసేది ఏముండదు ఇప్పటికిప్పుడు అభ్యర్థులను తీసుకొచ్చి ఎవరినో బల్ తీసుకొచ్చి అప్పటికప్పుడు పార్టీని గెలిపించేంత సీను అలాంటి సినిమా ఏమైతే ఉండదు అంటే ఆ ముప్పై ఐదు స్థానాలను ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ వదులుకోవాల్సిందే మరి ఇంకా మిగతా ఎనభై ఐదు స్థానాలలోనూ పోటీ పడాలి ఎనభై ఐదు స్థానాలలో పోటీ పడి వీళ్ళు అధికారంలోకి రావాలంటే దగ్గర దగ్గర ఎనభై శాతం సీట్లు గెలవాలి ఎనభై ఐదు స్థానాల్లో పోటీ చేసి అరవై ఒక్క స్థానాలలో గెలవాలంటే అది సాధ్యమయ్యే పనేనా అది ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్లలోనే మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే అసలు ఎలా గెలుస్తాం మనం ఎలా మనం పైకి మాట్లాడుతున్నాం కానీ గెలుస్తామని చెప్పి నిజంగా ఫీల్డ్లో ఆ పరిస్థితి ఉందా మనకు అభ్యర్థులే లేని పరిస్థితి ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్లో ఉన్న చాలామంది పెద్ద పెద్ద లీడర్లు సీనియర్లు మాట్లాడుతున్న పరిస్థితి మరి ఎందుకంటే అభ్యర్థులు లేని పరిస్థితి ఉన్నప్పుడు ఏదైనా ఒక పార్టీకి సంబంధించి పైకి ఎంత ప్రచారం జరుగుతున్నప్పటికీ నిజంగా ఫీల్డ్లోకి క్షేత్రస్థాయిలోకి వెళ్ళినప్పుడు కావాల్సింది అభ్యర్థులు బలంగా ఉండాల్సిందే అలా అభ్యర్థులే లేని పరిస్థితులు ఉన్నప్పుడు అయితే పార్టీ క్యాడర్ను పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడానికి చాలామంది పార్టీ నేతలు నాయకులు ఏం చేస్తారంటే గెలవమని తెలిసినప్పటికీ మనం గెలుస్తామని చెప్పి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి చేసే ప్రయత్నం ఈ విషయంలో అందరికీ తెలుసు అది గెలవ మనం గెలవమని తెలిసినప్పటికీ అట్లా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అట్లా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనం బీజేపీ కొద్ది రోజుల నుంచి మనం అనుకోవచ్చు బీజేపీకి సంబంధించి ఇట్లాగే గెలిసిపోతుంది గెలిసిపోతుంది అని చెప్పి మాట్లాడుతుంటే నిజంగా ఫీల్డ్ లెవెల్కి పోయి చూస్తే అక్కడ లేని పరిస్థితి అంటే బీజేపీని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజంగా క్యాండిడేట్లు లేని పరిస్థితి ఉంది ఏదో పాల పొంగులాగా ప్రచారం జరిగింది అనుకోవచ్చు మరి కాంగ్రెస్కి సంబంధించి ఒక గట్టి క్యాడర్ ఉన్న పార్టీ యాభై ఏళ్ళు అధికారంలో ఉంది ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఈ దుస్థితి నిజంగా ముప్పై ఐదు స్థానాలలో అభ్యర్థులు లేకపోవడం అంటే ఒకసారి చూసుకుంటే మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఉమ్మడి హైదరాబాద్ అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో వీళ్ళకు అభ్యర్థులే లేరు మూడు పెద్ద జిల్లాలలో అభ్యర్థులు లేరు అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్లో కూడా సగం స్థానాలలో అభ్యర్థులు లేరు ఉమ్మడి మెదక్ స్థాన జిల్లాలో కూడా సగం స్థానాలలో వీళ్ళకి అభ్యర్థులు లేరు ఇక ఉన్నదల్లా మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ ఈ మూడు జిల్లాలలోనే కాంగ్రెస్కు సంబంధించి అన్ని నియోజకవర్గాలలో కొంతమంది అభ్యర్థులు ఉన్నారు అయితే ఇక్కడ కూడా ఒక రెండు మూడు స్థానాలలో ప్రతి జిల్లాలో ఒక రెండు మూడు స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు వీక్గానే ఉన్నారు మరి కరెక్ట్గా చెప్పుకుంటే ఒక మూడు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న స్థానాలకు సంబంధించి మాత్రమే పోటీ ఉంది అంటే ఒక నలభై స్థానాలు మనం వేసుకోవచ్చు ఈ నలభై స్థానాలను మాత్రమే పోటీ ఉంది ఇందులో కూడా చాలా తమాషా విషయమై ఏంటంటే ఎక్కడైతే ఖమ్మంలో కాంగ్రెస్ బలంగా అభ్యర్థులు ఉన్నారు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను పోటీ పడే విధంగా కాంగ్రెస్కి అభ్యర్థులు ఉన్నారనుకుంటున్నా ఖమ్మం జిల్లాలో ముగ్గురు లీడర్లు వాళ్ళని వాళ్ళే ఓడించుకునే క్రమంలో ఉన్నారు ఎందుకంటే బట్టి విక్రమార్క ఎవరైతే ఉన్నారో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆయన గెలిస్తే నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి భావించే అవకాశం ఉంది అందుకని చెప్పి ఆయనను ఓడించే ప్రయత్నం ఆయనే చేస్తాడు ఇంకెవరో చేయనవసరం లేదు అదేవిధంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చి ఇదేదో నేను గెలిపించిన ఖమ్మంలో కాంగ్రెస్ని అని చెప్పి ప్రచారం చేసుకుంటాడేమో అని చెప్పి ఆయనను ఓడించడానికి అక్కడ రేణుకా చౌదరి కానీ అదేవిధంగా పొంగులేటికి అపోజిషన్గా బట్టి విక్రమార్క కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది ఏ ఖమ్మంలో అయితే కొంత క్యాండిడేట్లు ఉన్నారనుకుంటున్నారో అక్కడ వీళ్ళ దగ్గర వర్గపోరుంది అదేవిధంగా మనం నల్గొండ చూసుకుంటే నల్గొండలో కొత్త వరకు కాంగ్రెస్కు అభ్యర్థులు ఉన్నారు అనుకుంటే అక్కడ కూడా వర్గపోరు తీవ్రంగా ఉంది ఏదంటే మనం నల్గొండ కొమటిరెడ్డి ప్రదర్శన చూసుకోవచ్చు అదేవిధంగా అక్కడనే జానారెడ్డి వీళ్ళందరూ సీఎం క్యాండిడేట్ అవ్వాలని చెప్పి ప్ర ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి వీళ్లను ఓడించాలని చూస్తున్నాడు పైకి ఎంత కనిపిస్తున్నప్పటికీ ప్రతి సందర్భంలో ఈ కాంగ్రెస్ నేతల మధ్య ఒక గొడవలు అంతర్గత విభేదాలు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే కనుక నల్గొండలో కూడా రేవంత్ రెడ్డి వాళ్ళను ఓడించడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పి ఇప్పటికే భయపడుతున్న క్రమం అదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి దుష్ప్రచారాలు ఏవైతే జరుగుతున్నాయి జానారెడ్డికి సంబంధించి కూడా ఆయనను సీన్లోనే కనబడతలేడు అదేవిధంగా కోమటిరెడ్డి బ్రదర్స్లో వాళ్ళు ఒక బ్రదర్ బీజేపీలోకి పోయి ఇంకొక బ్రదరు ఇక్కడ ఏదైనా అవకాశం ఉంటుందని చెప్పి ఉన్న క్రమం ఈ విధంగా ఏ జిల్లాలలో అయితే కొద్దిగా కాంగ్రెస్ బలంగా ఉంది అని అనుకుంటున్నామో అక్కడ వాళ్ళ వర్గపూరే ఉంది ఈ లెక్కన మనం గమనిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కి సంబంధించి మొత్తంగా ఫీల్డ్ లెవెల్లో మాత్రం వీళ్ళకు అంత సీన్ లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఇదంతా ఒకే అయితే అంతో ఇంతో బీజేపీకి సంబంధించి కూడా కొద్ది నియోజకవర్గాల్లో అంటే గతంలో ఏమైందంటే బీజేపీ ఏదో గెలుస్తుంది అని చెప్పి బీఆర్ఎస్ నుంచి కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ కొంతమంది బీజేపీలో చేరిపోయారు అంటే కాంగ్రెస్కు రావాల్సిన కొంతమంది వ్యక్తులు బీజేపీలోకి చేరిపోయారు అంటే ఒకటో రెండో నాలుగైదు స్థానాలు ఏవైతే వస్తాయనుకున్నారో ఆ స్థానాలకు సంబంధించి కూడా వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనుక ఇప్పుడు కాంగ్రెస్కి అసలు అభ్యర్థులే లేని సిచ్యువేషన్ ఉంది ఈ క్రమంలో కేసీఆర్ రోజుకో ఇస్తూ రోజుకో స్ట్రైక్ చేస్తూ కా కాంగ్రెస్ని ఇంకా ఆగమాగం చేస్తున్నాడు ఎందుకంటే మనం ఒకసారి చూసుకోవచ్చు రైతు రుణమాఫీ కానీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కానీ వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేయడం కానీ అదేవిధంగా బీసీ బంద్ కానీ మైనార్టీ బంద్ కానీ ఇట్లా రోజుకొక అంశానికి సంబంధించి ప్రజలకు మేలు చేసే విధంగా కేసీఆర్ చేస్తున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంకా ఢీలాబడిపోయే సిచ్యువేషన్లోకి వచ్చింది ఇట్లా మొత్తంగా ఇప్పుడు కాంగ్రెస్ పునరాలోచనలో పడిపోయింది ఒక రేవంత్ రెడ్డి తప్ప ఈ కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఎవరికి కూడా నమ్మకం లేని సిచ్యువేషన్ ఉంది అందుకే ఆ సునీల్ కనుగోలని ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటి నుంచే మనం ప్రయత్నం చేద్దామని చెప్తున్నాడు కానీ ఎలక్షన్లకు ఇంకొక రెండు మూడు నెలలు మాత్రమే ఉంది ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్న ఆశ అంతా ఒకటే ఏదైతే సీఎం కేసీఆర్ అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తాడో బీఆర్ఎస్కు సంబంధించి ఆ వెంటనే ఎవరైతే సీట్ రాదో వాళ్ళని మనం పిలుచుకొని ఇక గెలిస్తే గెలుస్తాం పోతే పోయినాం అభ్యర్థులను నింపుకోవడానికి మనం మనకున్న ఏకైక మార్గం అదే అని చెప్పి చూస్తున్న పరిస్థితి కనుక స్పష్టంగా అర్థమైపోతుంది కాంగ్రెస్కు ఏ అవకాశం లేదు అన్నది వాళ్ళు చెప్తున్న మాటనే మనం దీన్ని ఒకసారి అనాలసిస్ చేసుకుంటే మనకు కూడా అదే విషయం అర్థమవుతుంది